నమస్కారం, అవమ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైన్సా పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ భవనం పెచ్చులు ఊడిపడుతున్నా అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయోనని ప్రయాణికులు భయపడుతున్నారు. బైన్సా ఆర్టీసీ బస్టాండ్ పై అవమ్ న్యూస్ ప్రత్యేక కథనం. ముదోలు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన వికలాంగులకు 50% రాయితీ గల బస్ పాసులను బైన్సా డిపో ఆర్టీసీ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైన్సా డిపో సిబ్బంది గంగాధర్, ముదోలు గ్రామ ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు. ముదలుకు ఏం చేస్తున్నావు? ముదలకి ఏం చేస్తున్నావు చెప్పు. రైట్ పేపర్ వద్దు. ప్రత్యేక బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. హ్యాండిక్యాప్ బస్ పాస్ కాబట్టి గ్రామస్తులు గ్రామస్తుల సహకారంతో పత్రికా ప్రతినిధులతో అందరి సహకారాన్ని ఇది 50% కన్సెషన్ కదా. కాబట్టి ప్రతి ఒక్క ఆయనకి ఇప్పుడు వాళ్ళు ఇది వినియోగిస్తారు. జిరాక్స్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, రాగలరు. ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలి. ప్రైవేట్ బస్సులకు, ప్రైవేట్ వెహికల్లో ప్రయాణించాలి. ఆర్టీసీ బస్సులు ప్రయాణించాలి. 50% ఆయన పొందండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్రత్యేకించి 50% పైన బస్ పాసులను అందజేయడం జరుగుతుంది. ముదోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు క్షయవ్యాధి నిర్మూలన గురించి అవగాహన కల్పించారు. మంది జనాలు చచ్చిపోయారు, కానీ ఇప్పుడు టీబీ వల్ల ఎవ్వరూ చచ్చిపోతలేరు. దానికి మందులు ఉన్నాయి. 3 నెలలు 6 నెలలు అన్నీ గవర్నమెంట్లో ఉన్నాయి. టీబీ అనేది గాలి వల్ల సోకుతుంది. అర్థం? దేనివల్ల సోకుతుంది? గాలి వల్ల. మళ్ళీ మనకు మూడు దగ్గు, మెయిన్గా దగ్గు వల్ల టీబీ వస్తుంది. ఆ దగ్గు కూడా 1-2 రోజులు కాదు, కంటిన్యూస్గా 3 వారాల కంటే ఎక్కువ ఉంటేనే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అర్థమవుతుందా? మనకు దగ్గు గనక 3 వారాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మన పేరెంట్స్కి చెప్పాలి,
వాళ్ళకు కూడా చెప్పాలా నాకు దగ్గు 3 వారాల కంటే తక్కువ కావట్లేదు, నాకు పరీక్ష చేయించాలని చెప్పేసి. మనం వెళ్ళాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష తెమ్మడ పరీక్ష చేయించి టీబీ ఉందో లేదో తెలుసుకొని టీబీకి మందులు తీసుకోవాలా. మళ్ళీ ఎవరు నాకు టీబీ ఉంది ఎవరు దగ్గర రావట్లేదు అనేది లేదు. ఈ రోజుల్లో టీబీ అనేది కామన్ ఉన్నది, దానికి మందులు ఉన్నాయి. సరేనా? అభామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.